వీన్యూస్ కి తిరిగి స్వాగతం. డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రూ మాల్యాద్రి తెలిపారు. ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఎన్నికల సమయంలో డప్పు కళాకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో కులహత్యలు పెరిగిపోతున్నాయని, వాటిని నిర్మూలించడానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న నిధులను నిజమైన లబ్ధిదారులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బి రఘురాం, కేవీపీఎస్ సభ్యులు పి రామారావు, అట్లూరి రాఘవులు, అత్తెండి శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. డప్పు కళాకారుల సమస్యల పరిష్కారం కోసం డప్పు కళకి గుర్తింపు అవ్వాలని, డప్పు కళ సంబంధించిన వారికి పెన్షన్ కోసం ఆన్లైన్ నమోదు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ 9వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారులు పాల్గొని చేపడానికి కొట్టా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ఏర్పాటు కోసం, ఎన్నికల యొక్క ఓట్ల కోసం డప్పు కళాకారులకి పెన్షన్ ప్రకటించారు తప్ప దానికి సంబంధించిన విధానం వరకు రూపొందించలేదు. ఇంతకంటే దుర్మార్గం లేదు మేము భావిస్తూ ఉన్నాం. ఇది దళితుల మీద దొరుకుతూ ఉండి ప్రధాన కులం పేరు దొరుకుతున్న దాడులని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి జగన్ కూడా ఈ యొక్క దురంకార అచ్చల్ని ఖండించలేదు. ఇంతకన్నా సిగ్గుచేయడం లేని విషయం లేదు. అందుకోసంగా రాబోయే కాలంలో కేవీపీఎస్ దళిత సంఘటి చట్టకొచ్చే పోరాటంలో తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భుజం కలిపి రావాలి. ఈ మనువాద మతోన్మాద దుర్మార్గ వ్యతిరేకత పోరాటంలో కలిసి రామని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ నెల 9వ తేదీన డప్పు కళాకారుల సమస్యల మీద చలో విజయవాడ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి డప్పు కళాకారులంతా రావాలని మొదటగా మేము కేవీపీఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏవైతే ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారో దళితులకి ఆ హామీలు నెరవేర్చాలని కేవీపీఎస్ ముందు నుండి పోరాడుతూ ఉంది. అందులో భాగంగా దళితులకు తమ యొక్క ఆర్థిక విధానానికి కొద్దో గొప్ప ఉపయోగపడుతున్నటువంటి, తన వృత్తిని నమ్ముకొని బ్రతికేటటువంటి డప్పు కళాకారులకి ప్రభుత్వం ఇచ్చినటువంటి డిమాండ్లు నెరవేర్చమని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ప్రకాశం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనట్లే ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు పెట్టుకోవడానికి అవకాశాలు వచ్చున్నాయి. అందరూ ఈపాటికి ఆన్లైన్లో అప్లై చేసుకుంటూ ఉన్నారు. సాంకేతికంగా కొన్ని సమస్యలు కూడా ముందుకొస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రకాశం జిల్లాలో ఏదైతే నిజమైనటువంటి దళితులుగా గుర్తించబడి ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ పారదర్శకంగా ప్రతి ఒక్కరికి ఏదైతే అర్హులైనటువంటి వాళ్ళకి ఈ రుణం ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా జరిగేటటువంటి బినామీ పేరుతో జరుగుతున్నటువంటి ఏవైతే రుణాలు కావచ్చు, లేకపోతే దోపిడీని కూడా ఈ సందర్భంగా అరికట్టాలని తెలియజేస్తాను. ఈపాటికే ప్రకాశం జిల్లాలో కొన్ని అభియోగాలతో ఈడీ గారిని ట్రాన్స్ఫర్ కూడా ఒకవైపు చేస్తున్నారు. కొత్తగా ఈడీ గారు వచ్చున్నారు. రుణాల పట్ల, భూమి కొనుగోలు పట్ల ప్రభుత్వం సరైనటువంటి దశా నిర్దేశం కూడా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సామాజిక సేవా దృక్పథంతో రోటరీ క్లబ్ పనిచేస్తుందని గవర్నర్ 3150 గవర్నర్ రమేష్ వంగల అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ పర్యటనకు ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో వివిధ రంగాలలోని ప్రముఖులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ విశిష్టమైన సేవలు అందిస్తూ అగ్రగామిగా నిలిచిందన్నారు. అన్ని క్లబ్బుల కంటే సామాజిక సేవలో రోటరీ క్లబ్ ముందుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు పి గణేష్, సెక్రటరీ కె శ్రీను, చంద్రశేఖర్ రెడ్డి, సింగారావు, మండవ సుబ్బారావు, పి సుధాకర్ పాల్గొన్నారు.
హెడ్ ఆఫీస్ యుఎస్లో ఉంది. ఇది మోర్ దెన్ 113 ఇయర్స్ నుంచి సామాజిక సేవ, స్నేహం అనే రెండు ప్రధాన అంశాలతోటి ప్రపంచ శాంతి కోసం వర్క్ చేస్తోంది. ఈ రోటరీ ఇంటర్నేషనల్ని 500 జిల్లాలుగా విభజించారండి వరల్డ్లో. మోర్ దెన్ 200 కంట్రీస్, 35,000+ క్లబ్స్, 1.2 మిలియన్, మోర్ దెన్ 1.2 మిలియన్ రొటేరియన్స్ దీంట్లో మెంబర్స్గా సభ్యులుగా ఉన్నారు. సో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం వరల్డ్లో ఎక్కడో అక్కడ ఎవరో ఒక రొటేరియన్ ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాడు. అంటే 24/7 వీఆర్ వర్కింగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ అరౌండ్ అస్. గురువులకే గురువైన సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజు శతాబ్ది ఉత్సవాలను సంతపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అళహరి చంచలరావు తెలియజేశారు. ఈ సందర్భంగా శతాబ్ది ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. దసరా పర్వదినం నాడు శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో బాబావారి నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. కావున నగరంలోని బాబా భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాబావారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయిపాద సేవకులు కనుమల్లపూడి హరిప్రసాద్తో పాటు భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 10వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు బాబావారి 100వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా నడుస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా బాబా మహాసమాధి చెంది 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ నెల విజయదశమి రోజున బాబాగారు మహాసమాధి చెందారు. కావున సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో షిరిడిలో ఉన్నంత విగ్రహం, అంటే 5 అడుగుల 6 అంగుళాల విగ్రహాన్ని షిరిడి నుంచి బయలుదేరి రేపు 13వ తారీఖు రాత్రికి వస్తుంది. ఆ విగ్రహాన్ని 18వ తారీఖు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి బ్రహ్మత్వంలో మా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి వేలాది మంది జరిగేటువంటి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ విగ్రహానికి ఇంకా కేవలం 13వ తారీఖు అంటే 10 రోజులు మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరు కూడా భాగస్థులు అవుతున్నారు. ఈ విగ్రహంలో భాగస్థులు కావాల్సిన వారికి బాబాగారు 999 రూపాయలు నవవిధ భక్తికి తార్కాణంగా ఆ మొత్తాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే చెల్లిస్తారో వారందరికీ కూడా ఆ రోజున ప్రత్యేకంగా విశేషంగా వారందరినీ మనం సన్మానించుకోవడం జరుగుతుంది. అది కాకుండా షిరిడి నుంచి వచ్చినటువంటి అఖండ జ్యోతి వస్తుంది. ఆ అఖండ జ్యోతిని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ పూజా మందిరంలో ఉన్న వాళ్ళు ఉండేటువంటి ప్రమిదలో ఆ జ్యోతి వెలిగించి ఊది ప్రసాదాన్ని కూడా అందించడం జరుగుతుంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని విజయభారతి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఏబిఎన్ కళాశాల మైదానంలో ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు నవరాత్రి క్రికెట్ కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెంగళశెట్టి సాయికృష్ణ తెలియజేశారు. ఎంసీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రీడా పోటీల వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల క్రీడా జట్లు ఈ టోర్నీలో పాల్గొనటం జరుగుతుందని సాయికృష్ణ తెలిపారు. నాకౌట్ పద్ధతిలో ఈ క్రికెట్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిర్వాహకులు విజయ్ నాగరాజు పాల్గొన్నారు. దసరా పర్వదినం సందర్భంగా ఈ నెల 14వ తేదీ అక్టోబర్ నుంచి 21వ తేదీ అక్టోబర్ వరకు స్థానికంగా ఏబిఎం జూనియర్ కాలేజీలో స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించదలిచాము. ఈ టోర్నమెంట్ నందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని టీమ్స్ అన్నీ పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్కి ఎంట్రీ ఫీజు వచ్చి 2500 ఎంట్రీ ఫీ. ఈ ఎంట్రీ ఫీజు లాస్ట్ డేట్ వచ్చి ఈ నెల 10వ తేదీ వరకు లాస్ట్ డేట్. ఈ స్థానికంగా ఇటువంటి గొప్ప ఆర్గనైజేషన్ టోర్నమెంట్ జరిగి ఒంగోలులో 10 సంవత్సరాల క్రితం జరిగింది. 10 సంవత్సరాల నుంచి ఇటువంటి టోర్నమెంట్ అనేది, ప్రైవేట్ టోర్నమెంట్ అనేది నిర్వహించలేదు. ఈ టోర్నమెంట్ ప్రైజ్ మనీలు వచ్చి 40,000 ప్లస్ షీల్డ్, సెకండ్ ప్రైజ్ వచ్చి 30,000 ప్లస్ షీల్డ్. ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్ అండ్ బెస్ట్ వికెట్ కీపర్ ప్రతి ఒక్క ప్రైజు ఇవ్వబడుతుంది. ఈ నిర్వహణ వచ్చేటప్పటికి స్థానిక ఏబిఎం జూనియర్ కాలేజీలో నిర్వహించదలుచుకున్నాము. ఈ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో మాజీ శాసనసభ్యులు పొనుగుపాటి కోటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాలు. పొనుగుపాటి సేవలను కొనియాడిన ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్. జీవో నెంబర్ 279ని వ్యతిరేకిస్తూ పారిశుద్ధ కార్మికుల సమ్మె. నగరంలో నిలిచిపోయిన పారిశుద్ధ పనులు. దసరా పర్వదినాన ప్రారంభం కానున్న సద్గురు సాయినాథ్ మహారాజు శతాబ్ది ఉత్సవాలు.
శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సంతపేట సాయి మందిరంలో నూతన సాయి మహారాజ్ విగ్రహ ప్రతిష్ట. వీన్యూస్ డైరీలో ఈరోజు మాట, దేవుడి వద్ద మన ప్రార్థన బలంగా ఉండాలంటే మన మనసు ప్రవర్తన పవిత్రంగా ఉండాలి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.